తెలుస్తాననే పవన్ తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై ఎందుకు స్పందించలేదన్నారు విహెచ్. అంతేకాదు తనతో పాటు వస్తే తెలంగాణలో ఉన్న సమస్యలను చూపిస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విహెచ్ కామెంట్లపై స్పందించిన పవన్ కళ్యాణ్ తనకు ఏ పార్టీపైనా శత్రుత్వం లేదన్నారు. విహెచ్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే ఆయన వెంట ఉండి సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధమంటూ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు పవన్. వాడు అప్పుడు తాట తీస్తాడు, ఇప్పుడు ఈడేమంటున్నాడు, అన్ని బాగా చేస్తున్నాడు, అన్ని బాగా చేస్తున్నాడు, పెద్ద మంచి చీఫ్ మినిస్టర్ అంటే ఎవరి గురించి తిరుగుతున్నావురా రానాయంబడి. హలో తిప్పుతా, నేను ఎలా పోదాం, అదేవిధంగా ఖమ్మం పోదాం, వస్తే ఇవన్నీ తెలుస్తుంది. అసలు నాకు అర్థం కాదు ఎందుకు మాట్లాడతాడు ఆయన. ఇవాళ స్టేట్మెంట్ చూసినాక నాకు అనిపించింది ఇది పాలిటీషియనే కాదు, సినిమా డైలాగ్ కొట్టిండు, ఇక దెబ్బతిన్నాడు. జనం కూడా అంటుంది అదే, అన్ని బాగుంటాం గీడు ఎందుకు తిరిగారు, మనం హాస్పిటల్ పోతాం పేషెంట్ చూస్తుంది, హాస్పిటల్ పేషెంట్ మంచి కూర్చుంటే మాటిమాటి పోతాం రా, అరే పేషెంట్ బాగుండడం ఎందుకు, ఈడ సర్కారు బాగుండా గీడు తిరగడం ఏందో నాకు అర్థం కాదు. అందుకని దయచేసి కాంగ్రెస్ నాయకులు కూడా ఈ నాలుగు మూడున్నర సంవత్సరాల తెలంగాణ పసిబిడ్డని జాగ్రత్తగా కాపాడుకోవాలి. తెలంగాణ ఉద్యమానికి అన్ని పార్టీలు కలిసి ఎలా తెలంగాణ సాధించినాయో ఈరోజు అభివృద్ధి కూడా అందరూ సమిష్టి కృషిలో జరగాలని ముందుకెళ్లాలని నేను మీకు సవినయంగా తెలియజేసుకున్నాను. అలాగే విహెచ్ హనుమంతరావు గారు నాతో పాటు రా, నేను తెలంగాణ సమస్యలు ఇంటింటికి తెలుసుకున్నామంటే నేను ఈ రోజున వారికి చెప్పేది ఒకటే, ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ కానీ మిమ్మల్ని తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే అప్పుడు నేను ఖచ్చితంగా